వీడియోస్ కోసం మా ఛానల్ తెలుగు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లేడీ డిటెక్టివ్ ఒకప్పుడు తెలుగు నాట బాగా పాపులర్ అయిన సీరియల్స్ లలో ఇది కూడా ఒకటి లేడీ డిటెక్టివ్ అమ్మో ఎమ్ యాక్టివ్ అంటూ వచ్చే టైటిల్ సాంగ్ వినబడితే చాలు అభిమానులు ఎక్కడ ఉన్నా టీవీల ముందు వాలేవాళ్ళు అప్పట్లో డిటెక్టివ్ పాత్రలు సీరియల్స్లో రావడం ఒక అద్భుతమైన విషయం అనే చెప్పుకోవాలి ఈ సీరియల్లో అద్భుతమైన కీలక పాత్ర పోషించింది కర్ణాటకకు చెందిన అమ్మాయి ఉత్తరం ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించే క్యారెక్టర్ పోషించింది ఉత్తర ఆమె ఈ సీరియల్లో డిటెక్టివ్ పాత్ర పోషించింది అప్పట్లో ఈ సీరియల్ను ఇష్టపడని జనం ఉండేవారు కాదంటే ఆశ్చర్యం కలగక మానదు ఇప్పటికీ ఉత్తర పేరు చెప్పగానే ఆమె నటించిన లేడీ డిటెక్టివ్ సీరియల్ మాత్రమే జనాలకు గుర్తొస్తుందంటే ఈ సీరియల్ ప్రభావం జనాలపై ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు కై అమ్మడు అంతకు ముందే రంభ ఊర్వశి మేనక అనే సినిమాలో నటించింది ఆ తర్వాత తమిళంలో వైదేహి కళ్యాణం అనే సినిమాలో కూడా నటించింది ఇందులో శరత్ కుమార్ బిడ్డ పాత్ర పోషించింది ఆ తర్వాత శ్రీకాంత్ చెడి చక్రవర్తి నటించిన వన్ పై టూ సినిమాలో సైతం ఉత్తర నటించింది అదే సమయంలో అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో రామోజీరావు ఈటీవీని ప్రారంభించారు అప్పుడే జందాల దర్శకత్వంలో అబద్దాల పెళ్ళిళ్ళు అనే ఒక సీరియల్ తెరకెక్కుతోంది ఇందులో సైతం ఉత్తర నటించింది ఆమెతో పాటే చిన్న రాజా కూడా యాక్ట్ చేశారు దీని తర్వాత సుమన్ దర్శకత్వంలో వసుంధర అనే మరో సీరియల్ వచ్చింది ఇందులో కూడా ఉత్తర నటించి మెప్పించింది తను ఎక్కడ ఏ పాత్ర చేసినా ఆ పాత్ర అద్భుతంగా నటించేది ఉత్తర అప్పటికే ఈటీవీకి సంబంధించిన పలు సీరియల్స్ లో నటించి మెప్పించింది ఉత్తర చూస్తుండగానే ఏడాది కాలం గడిచిపోయింది ఈటీవీ ఫస్ట్ యానివర్సరీ నిర్వహించారు ఆ సందర్భంగానే లేడీ డిటెక్టివ్ అనే సీరియల్ మొదలైంది ఇందులో మెయిన్ రోల్ పోషించింది ఉత్తర ఈ సీరియల్ టైటిల్ సాంగ్ కూడా జనాల్లో బాగా వెళ్ళింది ఈ సీరియల్ మొదలైందంటే చాలు జనాలు టీవీలకు అతుక్కుపోయేవారు ఇందులో శోధన అనే పాత్ర పోషించింది ఈమెకు సహాయకులుగా సాక్షి రంగారావు రమాప్రభ వంటి సీనియర్స్ నటించారు ఈ సీరియల్ బాగా జనాదరణ దక్కించుకుంది దీంతో ఉత్తరకు కోరుకున్న ప్రియుడు అనే సినిమాలో అవకాశం కూడా వచ్చింది కానీ ఎందుకో ఆ సినిమాలో చేయలేకపోయింది ఉత్తర ఆ తర్వాత లైఫ్ లో వైఫ్ అనే సినిమా కూడా చేసింది దశాబ్దం పాటు సినిమాలో సీరియల్స్ చేసిన ఉత్తర ఆ తర్వాత నటనకు దూరమైంది ప్రస్తుతం ఆమె ఎక్కడుందో ఎలా ఉందో ఎవ్వరికీ తెలియదు ఆమె మళ్ళీ సినిమాల్లోకి కానీ నటనలోకి రాకపోవడం విశేషం కానీ ఇప్పటికీ లేడీ డిటెక్టివ్ సీరియల్ గురించి హీరోయిన్ ఉత్తర గురించి అభిమానులు వెతుకుతూ ఉండటం గమనార్హం తనతో అప్పట్లో పనిచేసిన కో స్టార్స్ మాత్రం ఆమె పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయినట్లుగా చెబుతున్నారు ఇక ఉత్తర నీటి కాలం నటీ నటులు ఫాలో అవుతున్నట్టు ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్స్ లోనూ లేకపోవడంతో ప్రస్తుతం ఆమె ఎలా ఉందో కూడా తెలియడం లేదు ఆమె అభిమానులకు